హాయ్ వెల్కమ్ టు తెలంగాణ రాష్ట్రంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి ప్రధాన పార్టీలు సిద్ధమవుతున్నాయి ఓట్ల పరంగా లెక్కలు కూడా వేసుకుంటున్నాయి పార్టీలు తాజాగా ముస్లిం ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపుతారు అనే దానికి రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చ నడుస్తోంది రాష్ట్ర జనాభాలో పద్నాలుగు శాతానికి పైగా ముస్లింలు ఉన్నారు దాదాపుగా నలభై నియోజకవర్గాల్లో ఓటు బ్యాంకును ప్రభావితం చేయగలుగుతారు ముస్లింలలో పట్టున్న మజ్లీస్ పార్టీ దాదాపుగా హైదరాబాద్ పాతబస్తీకి మాత్రమే పరిమితమైంది ఆ పార్టీ పోటీ చేయని చోట ఇంతకాలం బీఆర్ఎస్కు ముస్లింలు మద్దతు పలికారు కర్ణాటక అసెంబ్లీ రిజల్ట్ తర్వాత రాష్ట్రంలోని ఆ సెక్షన్ ఓటర్లలో రకరకాల చర్చలు మొదలయ్యాయి బీఆర్ఎస్ పార్టీ ఈసారి ముగ్గురు ముస్లింలకు మాత్రమే టికెట్లు ఇవ్వడంపై వారిలో తీవ్ర అసంతృప్తి ఉంది కాంగ్రెస్ పార్టీ ఆ సెక్షన్కు చెందిన ఎంతమందికి టికెట్లు ఇస్తుందో వేచి చూడాలి అనే ధోరణితో ముస్లింస్ ఉన్నారు మైనారిటీ డిక్లరేషన్లో కాంగ్రెస్ పార్టీ ఎలాంటి హామీలను ఇస్తుంది అనే అంశం ఇప్పుడు ఆసక్తిగా మారింది బీజేపీకి బీఆర్ఎస్ బీ టీమ్ గా వ్యవహరిస్తోందని విస్తృతంగా ప్రచారం జరుగుతోంది దానికి బలం చేకూర్చేలా జరుగుతున్న పరిణామాలు సైతం ముస్లిం ఓటర్లను సరికొత్త ఆలోచన వైపు నెట్టేస్తోంది హిందుత్వ భావజాలంతో ముస్లిం వ్యతిరేకి అనే ముద్ర బీజేపీపై పడింది అలాంటి పార్టీతో బీఆర్ఎస్ జతకట్టడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు బీఆర్ఎస్కు ఓటు వేసినా అది బీజేపీకి వేసినట్లే అవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది చాలామంది ముస్లిం ఓటర్ల నుండి దీంతో సహజంగా సెక్యులర్ అని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీయే బెటర్ అనే ప్రత్యామ్నాయ ఆలోచనకు కారణమవుతోంది మజ్లీస్ పోటీ చేయని స్థానాల్లో ఇంతకాలం కు మద్దతుగా నిలిచిన ముస్లిం ఓటర్లు ఈసారి భిన్నంగా వ్యవహరిస్తారు అనే సాధారణ అభిప్రాయం నెలకొంది ఎన్నికలకు ముందు రాష్ట్ర ప్రభుత్వం ముస్లిం మైనారిటీలకు లక్ష రూపాయల సాయాన్ని అందించే ను హడావిడిగా ప్రవేశపెట్టింది అయితే ఇది ఓట్ బ్యాంక్ను దృష్టిలో పెట్టుకునే అనే చర్చ ఆ కమ్యూనిటీ ప్రజల్లో వినిపిస్తోంది ఈ స్కీమ్ను ఎలక్షన్ స్టంట్ గానే వారు భావిస్తున్నారు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ముస్లింలకు స్థానం కల్పించకపోవడాన్ని ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఇప్పటికే అసెంబ్లీలో ప్రస్తావించారు రాష్ట్రంలోని దాదాపు డజను విశ్వవిద్యాలయాల్లో ఒక్కరు కూడా ముస్లింలు లేరంటూ కాంగ్రెస్ మాజీ మంత్రి షబీర్ అలీ లేవనెత్తిన అంశాన్ని ముస్లింలు గుర్తు చేస్తున్నారు రాష్ట్రంలో పద్నాలుగు శాతం ముస్లిం జనాభా ఉంటే కేవలం మూడు స్థానాల్లోనే బీఆర్ఎస్ అవకాశం కల్పించడంపై పెదవివరిస్తున్నారు శాసన మండలిలో సైతం మహమూద్ అలీ మినహా ముస్లిం ఎమ్మెల్సీలే లేరని గుర్తు చేశారు ఒకవైపు ముస్లిం రిజర్వేషన్లు పెంచాలంటూ అసెంబ్లీలో తీర్మానం చేసిన సీఎం కేసీఆర్ టికెట్లు ఇచ్చే విషయంలో మాత్రం ఆ స్ఫూర్తిని ప్రదర్శించలేదని కేవలం మూడు స్థానాలకే పరిమితం చేశారని ఓ సెక్షన్ ఓటర్లు ఆరోపిస్తున్నారు ఈ అసంతృప్తి వచ్చే ఎన్నికల్లో ఎటువైపు దారి తీస్తుంది అనేది ఇంట్రెస్టింగ్గా మారింది ముస్లిం మైనారిటీలను ఆకర్షించడానికి కాంగ్రెస్ పార్టీ ఈసారి ఏకంగా ప్రత్యేక డిక్లరేషన్ను రూపొందిస్తోంది వారిని ఆకట్టుకోవడానికి తమ వంతు ప్రయత్నాలు చేస్తోంది రాష్ట్రంలో దాదాపుగా నలభై స్థానాల్లో ముస్లిం ఓటర్ల సంఖ్యను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ పలు హామీలను ఇందులో పొందుపరుస్తోంది షబ్బీర్ అలీ నేతృత్వంలోని కమిటీ దీనిపై కసరత్తు చేస్తోంది మరోవైపు బీఆర్ఎస్ మైనారిటీలకు లక్ష రూపాయల సాయంపై ఆశలు పెట్టుకుంది అది ఏ మేరకు ఓటు బ్యాంకును పదిలంగా ఉంచుతుందనే చర్చ మొదలైంది ఓవైపు కాంగ్రెస్ డిక్లరేషన్ మరోవైపు లక్ష సాయం ఉండడంతో ముస్లిం ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపుతారనే చర్చ జరుగుతోంది ఆ సెక్షన్ ఓటు బ్యాంకు కోసం మజ్లీస్తో బీఆర్ఎస్ స్నేహ సంబంధాలను కొనసాగిస్తున్న బీజేపీ తీసుకువస్తున్న కామన్ సివిల్ కోడ్కు వ్యతిరేక వైఖరిని ప్రదర్శించిన బీటీం వాదనలే ముస్లిం ఓటర్లను ఆలోచనల్లో పడేశాయి మజ్లిస్ పార్టీతో సంబంధం లేకుండా ఉన్న ముస్లింలు ప్రదర్శించనున్న వైఖరి రానున్న ఎన్నికల్లో రాజకీయ పార్టీల భవిష్యత్తుని ప్రభావితం చేయబోతోంది కాంగ్రెస్ పార్టీ డిక్లరేషన్లో ప్రకటించే హామీలతో పాటు ఆ కమ్యూనిటీకి చెందిన వారికి ఎంతమందికి టికెట్లు ఇస్తారు అనేది కూడా కీలకంగా మారబోతోంది